वेंकटपतेर विष्णु पराम प्रेयसी तद्वक्षस्थल नित्यवास रसिका तत्क्षांति संवर्धिनी पद्मालंकृत पाणि पल्लव युगा पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्वला भगवती वंदे जगन्मातरम् श्रीवेंकटेशं श्रितकल्पभुजं लक्ष्मीपतिं दिव्यपदारविन्दं भजाम्यहं भक्तजनप्रमोदं श्रेयःपदं नित्यमनाद्यनन्तम् अलिमेल मंगापुरंलो జరుగుతూ ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ కటాక్ష ఆశీస్సులు అందాలని భావన చేస్తూ అక్కడ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహిస్తూ ఉన్నటువంటి సమయంలో కళ్యాణోత్సవానికి ముందుగా చేసేటువంటి షోడశోపచార పూజలను నిర్వహిస్తూ ఉన్న తరుణంలో ఈ కళ్యాణ వైభవాన్ని మనం ఆలోచించుకునే అదృష్టం లభించింది. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకోవడానికి ప్రాతిపదిక సిద్ధమైన తరువాత
పెండ్లి రోజున అరుణోదయ సమయాన్ని వశిష్ఠ మహర్షి ధరణిదేవిని ఆకాశరాజుని ఇద్దరిని కూడా పిలిచి శ్రీనివాసునికి పాదపూజలు గావించి పెండ్లికి సిద్ధం చేయండి అని తెలియజేయడం జరిగింది. వశిష్ఠ మహర్షి వారి ఆదేశానుసారం ధరణీదేవి ఆకాశరాజు కూడా పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతలు, ధూప దీపాలతో శ్రీనివాసునికి పాదపూజలు గావించారు. పెండ్లి కుమారుడైనటువంటి శ్రీనివాసుణ్ణి ముత్యాల పల్లకిపై ఆశీనులను చేసి కర్పూర నీరాజనాలనిచ్చి విడిది గృహం నుంచి దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి కళ్యాణ మండపానికి తీసుకువచ్చి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లి పీటపై ఆశీనులు గావించారు. అలనాటి ఆ వైభవాన్ని మనసులో చిత్రించుకుని ముద్రించుకుని ఇక్కడ మనం ఈనాడు అలమేలు బంగాపురంలో తిరుచానుల్లో జరుగుతూ ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని మనం దర్శించుకునే అదృష్టం ఈనాడు మనం పొందుతూ ఉన్నాం. వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మ వేదమంత్రాలు పఠిస్తూ ఉండగా ధరణీదేవి పద్మావతిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టి ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకుని ధరణీదేవి బంగారు పాత్రలో జలము పోస్తూ ఉండగా శ్రీనివాసునికి కన్యాదానం చేశారట అన్నాడు. అది మనకి నిత్య కళ్యాణమై మనందరి అదృష్టవశాత్తు ప్రతిరోజు కూడా దర్శించుకునే భాగ్యం అదుగోండి. అమ్మవారి దివ్య మంగళమైనటువంటి మూర్తి మెడలోని వెంకటేశ్వరుని యొక్క భావనతో మనకి దర్శనమిస్తూ ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి వేళ హృదయాంజలిని మనం ఘటించుకునేటువంటి అదృష్టం లభించింది. కన్యాదానం చేసినటువంటి ఆకాశరాజు ధరణీదేవి ఎంత అదృష్టవంతులో కదా అని అనిపిస్తూ ఉంటుంది. వశిష్ఠుడు శ్రీనివాసునికి, పద్మావతీదేవికి కూడా కంకణాలను కట్టి ముత్తైదువులు గానం చేస్తూ ఉంటే, జ్యోతులు చేపట్టి హారతులు కూడా ఇస్తూ ఉంటే శ్రీనివాసుడు అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ కావించారట. బ్రహ్మ, మహేశ్వరులు, దేవతలు అందరూ కూడా పుష్పాక్షతలు చల్లేస్తే సరస్వతీదేవి, పార్వతీదేవి మంగళహారతులు పట్టారట ఆనాడు ఆ కళ్యాణోత్సవ పరంపరలో. ఆకాశరాజు శ్రీనివాసునికి, పద్మావతీదేవికి ఎన్నెన్నో ధర్మసూక్ష్మాలు వైవాహిక జీవితంలో నిర్వహించవలసినటువంటి విధాన పవిత్రమైనటువంటి భావాలను అన్నీ కూడా వారిద్దరికీ తెలియజేసి పద్మావతీదేవిని శ్రీనివాసునికి అప్పగించారట ఆనాడు. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇరువురూ కూడా గృహస్థాశ్రమంలో నిర్వహించవలసినటువంటి అనేకమైనటువంటి ధర్మసూక్ష్మాలు అనాది కాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణకాలం నుంచి, ఇతిహాసకాలం నుంచి కూడా మనకి వాంగ్మయం ద్వారా, పెద్దల ప్రవచనముల ద్వారా, దివ్యమైనటువంటి సందేశముల ద్వారా మనం పొందుతూ వస్తూనే ఉన్నాం. అవి నిర్వహిస్తూ వస్తూ ఉన్నది కాబట్టే భారతావని ఒక పుణ్యభూమిగా, ఒక ధర్మభూమిగా, ఒక కర్మభూమిగా, ఒక వేదభూమిగా ఇవాళ అద్భుతమైన రీతిలో చరిత్రలో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నది. గృహస్థాశ్రమ ధర్మంలో ఆనాడు ఆకాశరాజు ధరణీదేవి చెప్పినటువంటి అంశాలు, పెద్దలను గౌరవించటం, అత్తమామలను పూజించటం, ఇంటికి వచ్చిన అతిథులను మర్యాదలతో వారిని సేద తీర్చి వారికి ఆనందాన్ని కలిగించటం, సంసారంలోని అనేక ఈతి బాధలను ఇరువురు కలిసి నిర్వహించటం వంటి అనేక అంశాలను ఆకాశరాజు ఆ రోజున తెలియజేసినట్లుగా మనకి అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విషయాల ద్వారా, వాంగ్మయం ద్వారా మనకి తెలుస్తూ వస్తూ ఉంటుంది. అర్చకులు కళ్యాణోత్సవ పరంపరలో షోడశోపచార పూజలను గావిస్తూ కళ్యాణ కృతకలాపానికి సిద్ధమై మనకి దర్శనమిస్తూ ఉంటే చూడండి, అమ్మవారు చక్కని పచ్చని చీరతో మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అంతా కూడా ఇవాళ అరటి ఆకులు, మామిడి తోరణాలు ఇవన్నీ కూడా
రాబో వర్షాకాలంలో పాడి పంటలు సమృద్ధిగా మనకి అందరికీ ఉండాలి అనేటువంటి ఒక సంకేతాన్ని అందిస్తున్నారా అన్నట్లుగా అమ్మవారి ఈనాడు మనకి దర్శనమిస్తూ ఉంది. తిరుచానూరులో అలివేలు మంగాపురంలో జరుగుతూ ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి కళ్యాణ వేదిక నుంచి స్వామివారి చెంతకు ఎప్పుడెప్పుడు చేరతానా అన్న భావాన్ని అమ్మవారు తోరకంటితో స్వామివారిని చూస్తూ ఉంటే పుష్పమాలిక బంధమా అన్నట్లుగా మనకక్కడ అమ్మవారి నుంచి స్వామివారికి మనకి కనపడుతూ ఉన్నది. ఈ కళ్యాణ కృతకలాపంలో అమ్మవారి సందేశం స్వామివారికి, స్వామివారి సందేశం అమ్మవారికి అందుతున్నదా అన్నటువంటి భావన మనందరికీ గోచరిస్తూ ఉన్నది. ఏమిటా భావన? లోక రక్షణ, భక్తులను రక్షించటం, ఆశ్రితులను కాపాడటం, దుష్ట శిక్షణ గావించటం, ఇదే కదా మాత యొక్క, స్వామి యొక్క దివ్యమైనటువంటి సంకల్పం. లోక కళ్యాణార్థం జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణోత్సవంలో అమ్మవారు స్వామివారి చెంతకు చేరేటువంటి సమయంలో ఈ పద్మావతి కళ్యాణం అలివేలు మంగాపురంలో మనం చూస్తూ ఉన్నాం. శ్రీనివాసుడు తనకు తానే వచ్చి పద్మావతిని పరిణమైనటువంటి ఘట్టం మనకి తెలుసు. అందుకనే అంటూ ఉంటారు, అమర వందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, కొమర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి, చూడరమ్మ సతులారా సోవాన పాడరమ్మ అన్నట్లుగా అన్నమయ్య పలికినటువంటి మాటలు మనం మదిలో ఒక్కసారి స్మరించుకుంటే అమ్మవారిని స్వామివారు వరించి ఒకడాదేవికి తెలియజేసి మనకు తెలియజేసినటువంటి వైనం తెలుస్తుంది. అక్కడ జరుగుతున్నటువంటి వేద మంత్రోచ్చారణలు వింటూ స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుందాం. మందమిందర్వదం వియార్ద రేజాన ఇంద్రస్తా పుసో యవా
ధ్యాతు నాం ఆయ విద్మహే గోపాలి సోరగో నాం అస్మభ్యంగాయ త్రామ్రజాంగ్రాయం దా Yeah.
ब्रह्म विद्मा गोपा सोरागो रघोना अस्मभ्यञ्जाय द्रामृषा रयिन्दाः आओये आओये आओ वा ओय ओय Yeah.
पत्नी वंदे राजा वरुण ध्रुवंदे बृहस्पति ध्रुवंद्र ध्रुवंद्रजमान कल्याण कल्याणगायणे श्रीमद्रेंगतनाथाय श्रीनिवासाय
भद्रप्सो अंसो माते मत्तमान्यहते सर्वं वैभूर्णाहुते सर्वमेवाहुते अदव्यं वैभूर्णाहुते अस्यामेव प्रतिष्ठते ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नः विष्णुः प्रचोदयात् स्वाहा ॐ महादेव्यै विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नालक्ष्मी ప్రదమరళీనం నీ పెళ్ళి కూతురు